శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు గౌరీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం పొందటానికి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి అట్ల తద్దె పర్వదినన్నాడు గౌరీదేవిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆశ్వీజ మాసంలో బహుళ పక్షంలో వచ్చే తదియ తిథి నాడు అట్ల తద్దె అనే పేరుతో గౌరీదేవిని పూజించటం అట్లు నైవేద్యంగా సమర్పించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం నవగ్రహాలలో కుజుడికి ప్రీతిపాత్రమైనవి అట్లు అలాగే అట్లు తయారు చేయటానికి ఉపయోగించే మినుములు నవగ్రహాల్లో ఇష్టం అట్లు తయారు చేయటానికి ఉపయోగించే బియ్యం నవగ్రహాల్లో చంద్రుడికిష్టం అందుకే అట్ల తద్ద పర్వదిన నాడు ఎవరైతే గౌరీదేవిని పూజించి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు గౌరీదేవి అనుగ్రహం పొందటంతో పాటుగా నవగ్రహాలలో కుజుడు రాహువు చంద్రుడు ఈ మూడు గ్రహాల అనుగ్రహం సులభంగా పొందవచ్చు ఈ మూడు గ్రహాల దోషాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అట్ల తద్దే పర్వదినం నాడు మహిళామణులు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో గౌరీదేవిని పూజించాలి ఈ పర్వదినం రోజు తెల్లవారుజామునే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించి పెరుగన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని నువ్వుల పొడితో పాటుగా ఆ పెరుగన్నాన్ని తినాలి ఆ తర్వాత చక్కగా తమలపాకులో పసుపు ముద్దను ఉంచి హరిద్రా గణపతిగా భావిస్తూ గణపతి పూజ చేయాలి ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలోకి గౌరీదేవిని ఆవాహన చేసి గౌరీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అలా కలశం ఉంచలేని వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ఒక పళ్ళెం తీసుకోండి ఆ పళ్ళెంలో కుడుములు తయారు చేసుకుని ఆ కుడుములు ఉంచండి ఆ కుడుముల మధ్యలో పసుపు కుంకుమలు ఏర్పాటు చేసుకోండి వాటి మధ్యలో పుష్పాలు ఉంచండి ఉంచినటువంటి ఆ పళ్ళెం మొత్తం కూడా కైలాసానికి సంకేతం సాక్షాత్తు శివపార్వతులు ఉన్నటువంటి కైలాసానికి సంకేతంగా ఆ కుడుములు ఉన్నటువంటి పళ్ళ్యాన్ని భావించాలి దానికి నమస్కారం చేసుకుంటూ మీరు పసుపు కుంకుమలు ఎక్కడైతే ఉంచారో పుష్పాలు ఎక్కడైతే ఉంచారో అక్కడ అక్షంతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయిన అనే మంత్రాన్ని స్మరించుకోండి ఇలా గౌరీదేవిని పూజించిన తర్వాత అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత సాయంకాలం చంద్రుడు కనిపించాక మళ్ళీ కైలాసంగా భావించినటువంటి ఆ కుడుముల పళ్ళెం దగ్గర దీపారాధన చేసి గౌరీదేవి చిత్రపటం పక్కనే ఉంచి అట్లు నైవేద్యంగా సమర్పించాలి పది అట్లు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే గౌరీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలా గౌరీదేవికి అట్లు నైవేద్యంగా సమర్పించిన తర్వాత పది మంది ముత్తైదువులను మీ ఇంటికి పిలవండి ఒక్కొక్క ముత్తైదువుకి కూడా తాంబూలంలో పది అట్లు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించినటువంటి పులిహోర దాంతోపాటుగా గౌరీదేవికి కొన్ని కుడుములు కూడా నైవేద్యంగా సమర్పించాలి ఆ కుడుముల్లో ఒక కుడుము రవిక వస్త్రము ఉంచి వాయినం ఇవ్వాలి ఇలా పది మంది ముత్తైదువులకు వాయినం ఇవ్వండి ఎప్పుడైనా సరే అట్లతద్దె పర్వదినం రోజు ఈ అట్లతద్దె నోమును ఆచరించుకునే మహిళా ఉపవాసం ఉండాలి వాయినం తీసుకునే స్త్రీలు కూడా ఉపవాసం ఉండాలి వాయినం తీసుకున్నాక ఆ వాయినంలో అట్లుంటాయి కాబట్టి ఆ అట్లు తినటం ద్వారా ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు ఇలా అట్ల తద్దెనాడు గౌరీదేవిని పూజించటం అట్లు నైవేద్యంగా సమర్పించటం అట్లు వాయినం తీసుకుని ఆ అట్లు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా వివాహం కావలసిన కన్యలకు వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది ప్రత్యేకంగా అందగాడైనటువంటి భర్త లభించటానికి ఆరోగ్యవంతుడైనటువంటి భర్త లభించటానికి పెళ్లి కావలసిన కన్యలు ఎవరైనా ఈ అట్ల తద్దె వ్రతాన్ని ఆచరించాలి గౌరీదేవికి అట్లు నివేదించి ముత్త ఆ అట్లు తాంబూలంలో ఉంచి ఇవ్వాలి ఆ తర్వాత పది రకాలైనటువంటి పండ్లు కూడా గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించడం వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది వీలైతే అట్ల తద్దె రోజు మహిళా పదిసార్లు తాంబూలం వేసుకోండి పదిసార్లు ఊయల ఊగండి ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు అనారోగ్యవంతుడైనటువంటి భర్త అనారోగ్యాన్ని తగ్గింపజేయటానికి ఒక రాజకుమారి ఈ వ్రతాన్ని ఆచరించింది కాబట్టి మహిళలు ఎవరైనా సరే అట్లతద్దెనాడు ఇలా గౌరీదేవిని పూజిస్తే భర్తకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో దీన్ని ఆచరించండి ఈ అట్లతద్దె వ్రతాన్నే చంద్రోదయ గౌరీ వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు దానికి కారణం ఏంటంటే పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటానికి పార్వతీదేవి మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించింది చంద్రుడు కనిపించాక పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించింది కాబట్టి దీన్ని చంద్రోదయ గౌరీ వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు మహిళా మళ్ళందరూ ఈ విధంగా గౌరీదేవిని పూజించండి అట్లు నివేదన చేయండి తాంబూలంలో అట్లుంచి మహిళా మళ్ళకి ఇవ్వండి గౌరీదేవి అనుగ్రహం ద్వారా పెళ్ళి కావలసిన వాళ్ళకి ఆరోగ్యవంతుడైనటువంటి అందగాడైనటువంటి భర్త లభిస్తాడు వాళ్ళకి భర్త ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది గౌరీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి సులభంగా కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక